దేశంలో రాబోయే 25 ఏళ్ళు అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ద్రౌపది ముర్ము 2047 నాటికి ఆత్మ నిర్భర్ భారత్ గా మన దేశం అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం విధానపరమైన రూపాలను వీడి ముందడుగు వేస్తుందని అన్నారు. దేశ ప్రగతిలో యువ నారీ శక్తి భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. గడిచిన 9 ఏళ్లుగా ప్రజా సంక్షేమం దేశాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో స్మరించుకోవడం గొప్ప అనుభూతిని కల్పించిందని తెలిపారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడం వల్ల అవినీతి రహిత పాలనకు బాటలు వేశామని చెప్పారు. అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. గరీబీ హటావ్ నినాదానికే పరిమితం చేయకుండా ప్రభుత్వం ఆచరణలో చూపిందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ తో దేశంలోని కోట్లాది మందికి ఆరోగ్య ధీమా కల్పించామని రాష్ట్రపతి పేర్కొన్నారు. గౌరవ సే జుడా ఓర్ జిస్మే ఆధునికతా కా హర్ స్వర్ణిమ్ అధ్యాయ హో. हमें ऐसा भारत बनाना है जो आत्मनिर्भर हो और जो अपने मानवीय दायित्व का पूरा करने के लिए भी समर्थ हो. ऐसा भारत हो जिसमें गरीबी ना हो, जिसका मध्यम वर्ग भी वैभव से युक्त हो. ऐसा भारत हो जिसकी युवा शक्ति और नारी शक्ति समाज और राष्ट्र को दिशा देने के लिए सबसे आगे खड़े हो, जिसके युवा समय से दो कदम आगे चलते हो. ऐसा भारत जिसकी विविधता और अधिक उज्जवल हो, जिसकी एकता और अधिक अटल हो.